రాజ్యమే, కదిలిపోవాలా, అట్టా పోరాటం చెయ్యండి. ఇది అందుకొరకే రాష్ట్రకూట రట్టొడి రెడ్డి రెడ్డి అనేటువంటి ఆ పదం వచ్చింది. రెడ్డిలం పరిపాలకులం క్షత్రియులం, నా రక్తంలో పిదికి నెత్తుటికి తావులేని కొదమ సింహాల వంటి వంశంలో జన్మించినామురా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, లేదంటే మనకు బుడ్డా వెంగల్ రెడ్డి. గొప్ప దాత విక్టోరియా రాణి ఆయన గొప్ప ధాతృనామ సంవత్సర కరువులో చేసిన దాన ధర్మాలు చూసి 7 తులాల సనదు 7,000 రూపాయలు పంపింది విక్టోరియా రాణి. విక్టోరియా రాణి మనస్సును చూరగొన్నవాడు నా రెడ్డి సోదరుడని గర్వంగా చెప్పుకోవాలా. పేరు చెప్పుకోవడం కాదు, నేను కూడా నా దగ్గర ఉన్నది నేను దాన ధర్మాలు చేస్తా, మా ఊర్లో రెడ్డి పిల్లల్ని చదివిస్తా. ఒకవేళ నాకు బడి ఉంటే 20 మంది పిల్లలకు ఉచితంగా చదువు చెప్పిస్తా, రెడ్డిలకు మాత్రమే ఈ ఆలోచన కావాలా. కాలేజీ ఉంటే నేను చేర్చుకుంటా, నా దగ్గర ఫ్యాక్టరీ ఉంటే రెడ్డిలనే కొలువులోకి తీసుకుంటా, పోరగాళ్ళందరినీ పిలుచుకుంటా. ఈ ఆలోచన రెడ్డిలకు రావాలి. నీ పోల్ట్రీలో, నీ డైరీలో, నీ ఫ్యాక్టరీలో మొత్తము రెడ్డిలనే పెట్టుకోవాలి. ఆ ఆలోచన ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే ఇనుప తెర్రలు కట్టిండ్రు, రెడ్డిలను బలహీనం చేస్తుండ్రు ఈ ప్రభుత్వాలు. రెడ్డిలు ఏందంటారు, ఏయ్ 18% రామే మరేయ్ ఎత్తరిక చేస్తున్న నా కొడకా, జనాభాలో 18%, 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత 12% దిగజారిందంటున్నారు. అందుకే నేను మీ అందరితో మనవి చేస్తున్నా, మీ మీ గ్రామాలలో రెడ్డిల యొక్క ఓట్లన్నీ జనాభా ఎంత లెక్కలు కావాలి. ప్రభుత్వం దగ్గర మనం పెట్టాలి, మెడలు వంచాలి. హాఫ్ శాతం ఉన్న బాపనులకు 1,000 కోట్లు ఇస్తే, రే 18% ఉన్న మాకు 10 కోట్లు ఇస్తావురా, బిచ్చమిస్తావా, ఎన్ని గుండలరా నీకు అని అడుగగలిగే మగాడు కావాలా. ఏం అల్ప సంతోషం అనుకుంటున్నామా, ఏమనుకున్నావురా, చాతగాని దద్దమలవా, మా యొక్క సంఖ్యను చూపిస్తాం, మా బలమెంత, మా బలగమెంత, ప్రాణాలకు తెగించి పోరాటం చేసే మహాయోధులు వస్తున్నారు, అతిరథ మహారథులు. దేశవ్యాప్తంగా ఇంత గొప్ప బలం మాకున్నదిరా, ఏయ్ ఒక్కడే గెలిచి రాష్ట్రపతి అయినాడు మా నీలం సంజీవరెడ్డి, అదిరా మా ఘనత అంటే. ఏయ్ ఆంధ్రదేశాన్ని ఉమ్మడి ఆంధ్రదేశాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రులు 1-4 తీసి పక్కకు కొట్టేస్తే, రేయ్ మేమురా పరిపాలకులము ముఖ్యమంత్రులము, మాదిరా ఈ సామ్రాజ్యం, మాకు కులపిచ్చి గుల గజ్జి లేదురా. ఒకవేళ ఉంటే మీడెవ్వడు కూడా తోక విసిరేవాడు కాదు కొడుకుల్లారా. మేమందరినీ సమానంగా చూశాం, అందరినీ సమానంగా చూస్తాం, అది మా రక్తంలో ఉంది, మా తాత ముత్తాతల నుంచి వచ్చింది, మా ప్రళయ వేమారెడ్డి అక్కడి నుంచి సంక్రమించిందిరా మాది. అందుకొరకే గొప్ప గొప్ప మేధావులు వధాన్య చక్రవర్తులు పరిపాలించిన ఈ నేలలో నిలబడి ఇక్కడ మీ ముందు చెప్పడానికి నేను గర్వపడుతున్నా. 100 జన్మలైనా 100,000 జన్మలైనా రెడ్డిగా పుడతానని శపథం చెయ్యండిరా. ఇదిరా రెడ్డిలకు కావలసినటువంటి స్వాభిమానం. ఒకవేళ పుడితే కాదు, 1,000 ఎకరాలుంటే, ఏ నేను నా యొక్క రెడ్డి సమాజం కోసం దానం చేస్తా, ధర్మం చేస్తా అనే మగాడు కావాలి, అట్లాంటి వాడు కావాలి.